అన్ని భాషా యువకుల మనసు దోచిన పోర్న్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక సన్నీ అనే చెప్పాలి. కొందరి జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలా మారుతుందో ఎవ్వరం చెప్పలేం. కారణం విధి ఆడే వింత నాటకం. ఈ నాటకంలో ఎవరు రాజు, ఎవరు మంత్రో, ఎవరు దొంగ, ఎవరు పోలీసో ఎవ్వరం చెప్పలేం. కాలం అనేది కలిసి రాకపోతే ఎవరు ఏమి చేసినా లాభం లేదండి. కంటెంట్ చాలా డల్గా సాగిపోతుంది కదూ. ఇక ఇప్పుడు అసలు టాపిక్ మొదలు పెడదాం. మరి మనం ఇప్పటి వరకు చెప్పుకున్న విధి పోర్న్ స్టార్ సన్నీ లియోన్ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సన్నీ లియోన్ భారతీయ సంతతికి చెందిన సినీ నటి. సన్నీ తల్లిదండ్రుల గురించి ఒక మాటలో చెబుతాను. తండ్రి టిబెట్ లో పుట్టిన సిక్కు మతస్థుడైన ఆయన ఢిల్లీలో పెరిగాడు. ఈమె తల్లి హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యురాలు. 1981 మే 13 జన్మించిన ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా. ఈమె పుట్టుక ముందే తల్లిదండ్రులు కెనడా దేశంలో స్థిరపడ్డారు. సన్నీ లియోన్ చిన్నతనంలో పాటలు పాడడం, డాన్స్ చేయడం, హార్స్ రైడింగ్, కుక్క పిల్లల్ని ఇష్టపడేది. చిన్నతనం నుండి సన్నీ లియోన్ స్వేచ్ఛగానే పెరిగింది. ఇప్పటి వరకు యుబైఏలా గడిచిన కాలం ఇప్పుడు ఏకి వెళ్తుంది. కాస్త జాగ్రత్తగా వినండి. 11 ఏళ్ల వయసులో తన బాయ్ ఫ్రెండ్ కు తొలి ముద్దును రుచి చూపించిందండి. 14 ఏళ్ల వయసులో వాళ్ళ నాన్నమ్మ ఒత్తిడి మేర వీళ్ళు కుమార్తెని తీసుకుని తల్లిదండ్రులు కాలిఫోర్నియాకు వెళ్లారు. 16 ఏళ్ల వయసులో తన బాయ్ ఫ్రెండ్ కు కన్యత్వాన్ని అర్పించింది సన్నీ లియోన్. ఇక యుక్త వయసుకు వచ్చిన సన్నీ లియోన్ మోడల్ గా ఎదగాలనుకుంది. 1999లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీడియాట్రిక్ నర్సుగా శిక్షణ తీసుకుంది. ఈ దశలో వివస్త్రణ అవుతూ నాట్యం చేసే మరో యువతి పరిచయమైంది. ఇంకేముంది, అసలు కథ ఇప్పుడే మొదలైంది. తన ద్వారా జాన్ స్టెవెన్స్ అనే ఏజెంట్ పరిచయం అయ్యాడు. అతని ద్వారా పురుషుల పత్రిక అయిన పెంట్ హౌస్లో పనిచేసే జే అలెన్ను ముఖాముఖిగా కలిసిన తర్వాత అడల్ట్ ఇండస్ట్రీపై అపోహలు తొలగిపోయాయి. క్రమేణా చెరీ, హై సొసైటీ, స్వాంక్, లేక్ వరల్డ్, హస్లర్, క్లబ్ ఇంటర్నేషనల్ వంటి అడల్ట్ పత్రికల్లో పూర్తి నగ్నంగా పోజులు ఇచ్చింది. 2003వ సంవత్సరానికి పెంట్ హౌస్ పెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. 2005లో నీలి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి నటిగా ఏబిఎన్ అడల్ట్ ఇండస్ట్రీ అవార్డు సాధించింది. తర్వాత స్వయంగా ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించింది. ఇటీవల 2011లో జరిగిన బిగ్ బాస్ 5 వంటి రియాలిటీ షోలో పాల్గొన్న సన్నీ లియోన్ బాలీవుడ్ నటిగా అవకాశం అందుకుంది. జిస్మ్ 2 ఈమె మొదటి హిందీ చిత్రం. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. మరి భారతీయ చలనచిత్ర ప్రవేశం ఎలా చేసింది అన్న విషయానికి వస్తే, సన్నీ లియోన్ నీలి చిత్రాలకు స్వస్తి చెప్పి బాలీవుడ్ సినిమా దర్శకురాలు, నిర్మాత అయిన పూజా భట్ నిర్మించిన జిస్మ్ 2లో ప్రధాన పాత్ర పోషించింది. రాగిణి MMS 2 అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటించింది. మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంటు తీగ అనే తెలుగు చిత్రంలో కూడా ఈమె నటించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా సన్నీ లియోన్కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి ఏం కాదు. ఈమెకి చాలా అవార్డులు కూడా వచ్చాయండి. అవేంటంటే ఎక్స్ బిచ్ అవార్డు, వెబ్ బేబీ ఆఫ్ ద ఇయర్ 2011. ఇక రెండవది 2010 ఏవిఎన్ అవార్డు, బెస్ట్ ఆల్ గర్ల్ గ్రూప్ సెక్సిన్ ఫర్ ద మూవీ దేవియన్స్ 3 వచ్చేసి. 2010 ఏవిఎన్ అవార్డు, వెబ్ స్టార్లెట్ ఆఫ్ ద ఇయర్. మళ్ళీ 2010లోను FAME అవార్డు, ఫేవరెట్ బ్రీడ్స్. ఇక 2012లో ఎక్స్పిస్ అవార్డు, పోర్న్ స్టార్ సైట్ ఆఫ్ ద ఇయర్, వెబ్సైట్ sunnylion.com. ఇదండి సన్నీ లియోన్ జీవితం. నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే వీడియో కింద కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మూజో ఛానల్. నేను అందిస్తున్న సమాచారం విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. ఇంటికొక దేవుడు, ఊరికొక దేవత. దేవుడెవరు? భయం, భక్తి, నమ్మకం కలిపితేనే దేవుడు. మనిషి దేవుడు, పంచభూతాలు కలిపితేనే దేవాలయం. దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు. అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు. ఇంతకీ ఆ దేవుడెవరు? పూర్వం దేవాలయాలను కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసుల? దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా? నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా? మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోనే చూడండి. మిస్ అవ్వకండి.